సో నేను ఒకసారి మీకు స్టార్ట్ చేసి బైక్ సౌండ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తానండి. సో బైక్ సౌండ్ కూడా చాలా బాగుంటుంది. సో బైక్ సౌండ్ కూడా చాలా బాగుందండి. సో సింగిల్ స్టార్ట్తో స్టార్ట్ అయిపోతుంది. ఈవెన్ చలికాలంలో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీరు అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే వాళ్ళు బైక్ కొనేటప్పుడు ఆలోచిస్తారండి, మనకు మైలేజ్ కావాలి, సో కంఫర్ట్ ఉండాలి, సో మనకు లో అంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అయితే లాంగ్ డిస్టెన్స్ కంటే క్రూజర్ బైక్ అయితే కాదండి. సో మనకేంటంటే లోకల్గా 30-40 కిలోమీటర్స్ లోపు మనకు జర్నీ చేసే వాళ్ళకు ది బెస్ట్ బైక్ అండి. సో మనకేంటంటే లోకల్గా మైలేజ్ ఇస్తుంది, కంఫర్ట్ ఉంటుంది, ఫ్యామిలీకి చాలా చాలా సపోర్టివ్ అండి. సీట్ ఏంటంటే సో ఫ్యామిలీ వెళ్ళేదానికి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఫ్యామిలీ కోసం అయితే చాలా ఉపయోగపడుతుందండి. మీరు 100 సీసీ బైక్ మీరు అనుకోవచ్చు, మనకేంటంటే మనకు 150-200 సీసీ బైక్స్ అయితే మనకు ఉపయోగపడతాయని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ 100 సీసీ బైక్ ఏంటంటే ఫ్యూయల్ ఎఫిషియెంట్ అండి. ఫ్యామిలీ మనకు ఒక త్రీ పీపుల్ని మనం లాగలదా లేదా అని కూడా అనుకుంటారు మీరు, అటువంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. సో హీరో కంపెనీ బైక్స్ అంటే చాలా మంచి క్వాలిటీగా ఉంటాయన్నమాట. సో 100 సీసీ బైక్ అయినా కూడా మనకేంటంటే మనము ఫీల్ గుడ్ బైక్ అండి. ఎలా ఉంటుందంటే ఎక్సలెంట్గా ఉంటుంది బైక్. సో మనకు పికప్లో కానీ అంటే వెయిట్ లాగడంలో కానీ సో ఎటువంటి నిరాశపరచదు. సో చాలా సాటిస్ఫై చేస్తుంది. సో బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి మ్యాక్సిమం 80-85 అంతేనండి, అంతమించి అయితే పోదు. సో దీనివల్ల ఏంటంటే బైక్ వచ్చేసి ఎక్కువ స్పీడ్ అంటే 90 కిలోమీటర్స్ అబోవ్ వెళ్ళదండి. మీరు ఫుల్ రేజ్ ఇచ్చినా కూడా సో మ్యాక్సిమం ఎంత వెళ్తుందంటే 85-90 అంతమించి అయితే వెళ్ళదండి. సో స్పీడ్ లిమిట్ అయితే పెట్టరు ఈ బైక్లో. సో దానివల్ల ఏంటంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయండి. దానివల్ల మెయిన్ థింగ్ ఏంటంటే హీరో ప్యాషన్ ప్రో బైక్ వాడే వాళ్ళకైతే 90 కంటే అబోవ్ వెళ్ళదు కాబట్టి ఎటువంటి ప్రమాదాలు జరగవండి, మీకు చాలా సేఫ్టీగా ఉంటుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే అంటే కొందరు ఎక్కువ స్పీడ్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ అతివేగం అనేది ప్రమాదకరం కాబట్టి ఇది తక్కువ వేగంలోనే వెళ్తుంది. సో పేరెంట్స్ కూడా తమ పిల్లలకి బైక్ని ప్రిఫర్ చేయొచ్చు, చాలా బాగుంటుందండి. సో మైలేజ్ ఇస్తుంది, సో ఎక్కువ స్పీడ్ అంటే 90 అబోవ్ కిలోమీటర్స్ వెళ్ళదు. ఇంకేంటంటే స్పీడ్ లిమిట్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, సో ఫ్యామిలీకి చాలా సపోర్టివ్గా ఉంటుందండి ఈ బైక్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, ఇప్పుడు నేను హీరో ప్యాషన్ ప్రో బైక్ గురించి నేను రివ్యూ చేయాలనుకుంటున్నాను. సో మనకు ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ కమ్యూటర్ బైక్ అండి. 100 సీసీలో మనకు మైలేజ్ చాలా బాగా ఇస్తుంది. సో లుక్ కూడా చాలా బాగుంటుందండి. నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను బైక్ వచ్చేసి. సో 2 ఇయర్స్ వాడినా కూడా బటన్ టైర్స్ కూడా పెద్దగా అరిగినట్టయితే నాకేం పెద్దగా అనిపించట్లేదండి. సో టైర్స్ వచ్చేసి టీవీఎస్ కంపెనీ టైర్స్ ఇచ్చారు. సో టైర్స్ చాలా బాగున్నాయండి. సో మనకు టర్నింగ్స్లో కానీ గ్రిప్ చాలా బాగుంటుందండి. సో పెద్దగా అరుగుదల కూడా పెద్దగా లేదండి బైక్ టైర్స్. సో మీరు చూడొచ్చు ఫ్రంట్ టైర్ వచ్చేసి అసలు బటన్ కొత్త టైర్ ఏమో అనిపిస్తుంది. సో అలా ఉందన్నమాట, టైర్ వచ్చేసి బటన్ పెద్దగా అరగలేదు. సో యాక్చువల్గా నేనేంటంటే నేను జాబ్ చేస్తాను కాబట్టి సో నేను డైలీ ఆఫీస్కి వెళ్ళడము మళ్ళీ ఇంటికి వచ్చేయడము, సో రఫ్ అండ్ టఫ్ వర్క్ అయితే యూజ్ చేయలేదండి నేను. సో చాలా స్మూత్ వర్క్ కోసం యూజ్ చేశాను. ఇంకేంటంటే బైక్ వచ్చేసి మనకు టౌన్లో కాకుండా టౌన్ బయట వచ్చేసి 60+ KMPL వస్తుందండి. 65 దాకా వస్తుందండి, మనం 40-45 వెళ్తే 65+ గ్యారంటీ వస్తుందండి. సో మీరు చూడొచ్చు నేను దగ్గర దగ్గర 24,000 కిలోమీటర్స్ తిరగడం జరిగింది. సో ఇప్పటికైతే నాకు వచ్చేసి ఎటువంటి రిమార్క్స్ లేవండి బైక్లో. సో పికప్ కానీ సో
కంఫర్ట్ కానీ బ్యాక్ పెయిన్ కూడా ఎటువంటి బ్యాక్ పెయిన్ కూడా ఏం లేదండి. చాలా బాగుందండి బైక్ డ్రైవ్ చేసేటప్పుడు. సో మనకు కాంపిటీటర్ బైక్స్ ఉన్నాయి కానీ దీనికంటే బెస్ట్ మైలేజ్ కూడా చాలా మంచి మైలేజ్ ఉందండి. నేను అనుకోలేదు, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మైలేజ్ కూడా చాలా చాలా బాగుందండి. సో మనకు 24,000 కిలోమీటర్స్ తర్వాత నేను ఏమైనా పార్ట్స్ చేంజ్ చేశానా అంటే ఒక బైక్ చైన్ తప్ప ఒక వేరే నేను ఏం చేంజ్ చేయలేదండి. సో సీట్ కవర్స్ ఇవన్నీ కొన్నప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. సో 24,000 కిలోమీటర్లు తిరిగానండి నేను టోటల్గా. సో సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ వచ్చేసి సింగిల్ వెళ్ళినప్పుడు కొంచెం టఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే అంత సస్పెన్షన్ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నేను డబుల్ ట్రిపుల్ వెళ్ళినప్పుడు మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో బేసిక్ బైక్ ఏంటంటే రూరల్ పీపుల్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసం కొంచెం ట్రిపుల్ డబుల్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో లగ్గే వాళ్ళు ఏంటంటే కొంచెం వెయిట్స్ బస్తా లాంటివి కూడా మోస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఏంటంటే కొంచెం సస్పెన్షన్ కొంచెం గట్టిగా దృఢంగా తయారు చేశారు. సో ఇదేంటంటే సింగిల్ వెళ్ళినప్పుడు కంటే డబుల్ ట్రిపుల్ వెళ్ళినప్పుడు అసలు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. సో ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోప్ సస్పెన్షన్ అండి.